సీజన్ వచ్చిందంటే క్రిస్మస్ న్యూ ఇయర్ కేకులు రెడీ అయిపోతూ ఉంటాయి. సో ఈరోజు హోటల్ మెర్క్యూర్లో మనకి క్రిస్మస్ కేక్ రెడీ అవుతోంది. సో కేక్ మిక్సింగ్ ప్రోగ్రామ్లో మనం ఉన్నాం. సో మనతో పాటు చెఫ్ గణేష్ గారు ఉన్నారు. సో హాయ్ గణేష్ గారు. నమస్కారం అండి. సో గణేష్ గారు, ఇది ఏదైతే కేక్ మిక్సింగ్ ఉందో, సో దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు మీరు ఇక్కడ? మేము ఇప్పుడు ఒక 12 వెరైటీస్ ఆఫ్ నట్స్ అండి, ఎట్లంటే ఆల్మండ్, ఫిక్స్ డ్రై ఫిక్స్, క్యాష్యూ నట్టు, టూటీ ఫ్రూటీ, పిస్తాషో, ఇట్లా 12 రకాలు మొత్తం నట్స్ వేసినాము. ఈరోజు ఇప్పుడు మిక్స్ చేసినాము. మిక్స్ చేసి దీన్ని 1.5 మంత్ మేము సోక్ చేసి పెడతాము. క్రిస్మస్ కోసం దీన్ని మేము యూజ్ చేస్తాం. క్రిస్మస్ ప్లమ్ కేక్లు ఇది 1.5 మంత్ నానబెట్టాలి. నానబెట్టినాక నట్స్ అనేవి బాగా సోక్ అవుతాయి. సోక్ అయిన తర్వాత దీన్ని మేము పార్ట్స్ పార్ట్స్ మా రెసిపీ ప్రకారంగా తీసి కేక్లో వేస్తాము. అప్పుడు కేక్ అనేది చాలా డెలిషియస్గా ఉంటుంది అన్నమాట. సో ఇదేంటి సార్? ఇది బ్రాండీ. సో ఇది బ్రాండీ. సో బ్రాండీ మిక్స్ చేస్తారు? బ్రాండీ మిక్స్ చేస్తాము. ఓకే. వైన్ మిక్స్ చేస్తాము. వైన్ ఏం వైన్ అండి? రెడ్ వైన్ ఇది. రెడ్ వైన్ లో రోజ్ వైన్ ఇది. రెడ్ లో రోజ్ వైన్ ఇది. రోజ్ వైన్. ఓకే. ఇది విస్కీ. విస్కీ. ఓకే. ఇది రమ్. రమ్. ఓకే. డార్క్ రమ్. ఓకే. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ మీరు అందులో మిక్స్ చేస్తారు? మిక్స్ చేస్తామండి. మిక్స్ చేసి దాన్ని సోక్ చేసి చేస్తాము. దాన్ని ఒక కంటెంట్ ఇప్పుడు సోక్ చేసి ఒక సెరమనీ లాగా చేస్తాము. చేసినాక దీన్ని ఒక కంటైనర్స్లో తీసి ర్యాప్ చేసి జాగ్రత్తగా భద్రపరుస్తాం. ఒక 1 మంత్ అయిన తర్వాత ఒకసారి చూస్తామన్నమాట నట్స్ ఎంతవరకు అయినా. మళ్ళా డిసెంబర్ 20 వరకు చూసి డిసెంబర్ 20 తర్వాత దీన్ని తీసి మేము కేక్స్ చేస్తాం, ప్లమ్ కేక్స్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇందులో 12 వెరైటీస్ ఆఫ్ నట్స్ ఉన్నాయండి. ఎట్లంటే ఆల్మండ్, క్యాష్యూ నట్, బ్లాక్ కరెంట్, రేజిన్స్, బ్లాక్ రేజిన్స్, ఫిక్స్, మొత్తం ఇవన్నీ మేము ఏం చేసినామంటే ఒక మంచి డిజైన్ లాగా వేసి దాని తర్వాత ఇందులో లిక్కర్ కలిపినాము. లిక్కర్ కలిపి కొంచెం సినమన్ పౌడర్ కూడా వేసినాం అన్నమాట. సినమన్ పౌడర్ కూడా నట్స్కి బాగా ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట. సో ఇవన్నీ నట్స్ సోక్ చేసుకొని ఇన్కల్కేట్ అయిన తర్వాత ఇది మంచి ఫ్లేవర్ వచ్చి మనము కేక్స్ చేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పోసినాక దీన్ని మనము మొత్తం రబ్ చేసుకుంటాము. సో మీరు చూసినట్టయితే స్మెల్ అర్థమైపోతుంది కదా. సో ఇప్పుడు ఈ నట్స్ అన్నీ కూడా మనకి మొత్తం ఇందులో పీల్చుకుంటుంది, మొత్తం ఆల్కహాల్ మొత్తం పీల్చుకుంటుంది నట్స్. ఇప్పుడు మనము ఇంట్లో ఏం చేస్తాం, నట్స్ ఆల్మండ్ తినాలంటే నైట్ సోక్ చేసి పొద్దున్న దాని స్కిన్ పీల్ చేసి ఎట్లయితే తింటామో అలాగే ఈ నట్స్ అన్ని ఇప్పుడు ఇందులో వేసి 1 మంత్ పెడితే లిక్కర్ చాలా హార్డ్. సో నట్స్ని ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ సగం కుక్ చేసేస్తుంది, మొత్తం ఇవి బల్జ్ అయిపోయి మంచిగా దీని లిక్కర్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం నట్స్లో వచ్చేస్తుంది అన్నమాట. సో కేక్ మిక్సింగ్ ఈజ్ ఫన్ అండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఏదైతే అరోమా ఉందో అరోమా అయితే అద్భుతంగా ఉంది. సో అందులో రమ్ము వేస్తున్నారు, విస్కీ వేస్తున్నారు, దాంతోపాటు మీకు రెడ్ వైన్ వేస్తున్నారు, బ్రాండీ వేస్తున్నారు. అన్నీ కూడా మనకి ఒక 1 మంత్ వరకు దీన్ని మొత్తం సోక్ చేస్తారు. మొత్తం సోక్ చేసిన తర్వాత ఆ రమ్ ఏదైతే ఉంటుందో, ఆ ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో, ఆల్కహాల్ మొత్తం ఇందులోకి ఇనికిన తర్వాత అప్పుడు దీన్ని మనకి వాళ్ళు కేక్ రూపంలో, ప్లమ్ కేక్ రూపంలో తయారు చేసి మనకి బయట మనకి అమ్ముతూ ఉంటారు. కెమెరా పర్సన్ చందుతో చెక్కు, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.